శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. కార్తీక మాసం అంటేనే ఆ మాసమంతా కూడా అత్యంత శక్తివంతమైనటువంటి పర్వదినాలు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా నిండు దీపాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. దీపాన్ని దర్శనం చేసుకుంటే చాలు, జన్మ జన్మాంతర పాపాలు పోతాయని మనకు గ్రంథం తెలియచేస్తుంది. అలాగే ఈ యొక్క కార్తీక అమావాస్య రోజున మట్టితో పార్థివ శివలింగాన్ని మీరు తయారు చేసుకోండి, లేదంటే మీకున్నటువంటి ఎవరైనా ఒక బ్రాహ్మణోత్తముని ఆశ్రయించి వారితో తయారు చేపించుకోండి. ఆ పార్థివ శివలింగాన్ని మీ శక్తి కొలది మీరు ఈ యొక్క బొటనవేలు ప్రామాణికం చేస్తారా, లేదంటే ఒక జాని ప్రామాణికం చేస్తారా, ఒక మూడ ప్రామాణికం చేస్తారా, అవి మీ శక్తి కొలది. ఆ పార్థివ శివలింగాన్ని తయారు చేసుకొని విభూది జలంతో కానీ, గంధ జలంతో కానీ, సుగంధ జలాలతో కానీ, పుష్పజలంతో కానీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రాన్ని జపం చేస్తూ అమావాస్య రోజున పార్థివ శివలింగానికి అభిషేకం చేస్తే మీ ఇంట తప్పకుండా సిరి సంపదలు కలుగుతుందని కాలభైరవ తత్వ సిద్ధాంతం తెలియచేస్తుంది. అలాగే ఆ రోజున ఒక కొబ్బరికాయను అడ్డంగా పగలగొట్టి రెండిట్లో కూడా పూర్తిగా ఆవునెయ్యి పోసి ఒక మూడు వత్తులు ఒక చిప్పలో, ఒక మూడు వత్తులు ఒక చిప్పలో వేసి దీపారాధన చేసి మీ శక్తి కొలది మీ కుటుంబం అంతా కూర్చొని, భార్య భర్త పిల్లలు అందరూ కూర్చొని స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి యొక్క మంత్రాన్ని సామూహికంగా చదువుతూ అభిషేకం చేసుకోండి. మీ ఇంట తప్పకుండా శ్రీ సంపదలు వచ్చేటటువంటి తంత్రం ఇది. గత 12 సంవత్సరాల నుంచి కూడా నేను అనేక రకాల ఆధ్యాత్మిక సభలలో చెప్పడం జరిగింది. కొన్ని వేల మంది యొక్క పరిహారాన్ని పాటించారు. ఇక్కడ మీకు ఖర్చు అనేది ఏమంటే కాలాన్ని మాత్రమే ఖర్చు పెడతారు భగవంతుడికి. ఈ విధంగా కాలాన్ని ఆ పరమేశ్వరుడికి స్వర్ణాకర్షణ కాలభైరవ మంత్రంతో చదువుతూ ఖర్చు పెట్టడం వల్ల రాబోయే కాలమంతా కూడా మీ ఇంట సిరి సింపదలు స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. అభిషేకమైన తర్వాత సంధ్యా సమయంలో కానీ మరునాడు కానీ ఆ పార్థివ శివలింగాన్ని, అభిషేక జలాన్ని కూడా ఏదైనా నదిలో కానీ, చెరువులో కానీ, బావిలో కానీ నిమజ్జనం చేసేయండి. నిమజ్జనం చేసిన తర్వాత ఆ రోజైనా ఆ మర్నాడైనా ఒక 5కి అన్నదానం చేయండి. ఈ విధంగా అన్నదానం చేయడం వల్ల ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క కృపా కటాక్షాలు మీపై వచ్చి కార్తీక మాసంలో వచ్చేటటువంటి శక్తి, కార్తీక మాసం ద్వారా వచ్చేటటువంటి ఆర్థిక అదృష్టాలన్నీ కూడా మీకు సంప్రాప్తించే అవకాశం ఉంటుంది. కాలభైరవ కాలభైరవ గురువు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి ఆధ్వర్యంలో కాలభైరవ గురు గంటల పంచాంగం రాబోతుంది. ఈ కాలభైరవ గురు గంటల పంచాంగంలో అత్యంత శక్తివంతమైన ముహూర్తాలతో పాటుగా దుక్సిద్ధాంతం ప్రకారం, ఎన్సీ లహరి సిద్ధాంతం ప్రకారము సులువైన అతి సునాయాసమైనటువంటి సింపుల్ రెమెడీస్తో యొక్క గ్రంథాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక.